ఎర్ర చందనం ఫ్లాట్లు కొనండి, కోట్లలో ఆదాయం పొందండి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ భూమి, అత్యధిక రాబడి. మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ గాయత్రి వనము 4 నందు ఎర్ర చందనం ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం. కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే 3 ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం 4వ ప్రాజెక్ట్ 150 ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి. 25 సెంట్ల భూమి, 100 ఎర్రచందనం మొక్కలతో కలిపి కేవలం 6 లక్షలు మాత్రమే, అనగా గజం కేవలం 495 రూపాయలు మాత్రమే, 10 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం. సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ. ఫోన్ 9618611461. శ్రీ ప్లవనామ సంవత్సర 2021 సెప్టెంబర్ నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం హవామహే. కవిం కవీనాన్నుపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిసేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీపతే ధేనామమిత్రివదూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2021 సెప్టెంబర్ నెల కుంభరాశి రాశి ఫలితాలు. సెప్టెంబర్ నెలలో ఒక ముఖ్యమైనటువంటి ఒక విశేషం జరగబోతూ ఉన్నది. సెప్టెంబర్ 14 తర్వాత నుంచి కూడా శుభగ్రహము పెద్ద గ్రహము అయినటువంటి యొక్క గురువుగారు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారబోతూ ఉన్నారు ఆయన. కాబట్టి ఆ రాశిలోకి మారినటువంటి యొక్క సంచార ప్రభావము అన్ని రాశుల మీద ఉంటుంది, 12 రాశుల వారికి ఉంటుంది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి యొక్క విశేషం కాబట్టి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా బేరీజు వేసుకుంటూ మనం ఈ నెలలో రాశి ఫలితాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది మెయిన్. ఇదేం దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటిగా మనం గురువుగారు ప్రస్తుతం ఎక్కడ సంచారం చేస్తున్నారు, దాని తర్వాత ఎక్కడ సంచారం చేయబోతూ ఉన్నారు, ఇది చెప్పుకుందాం. ఇక్కడ గురువుగారిని ఎందుకు, గురువుగారు మరి మిగతా వాళ్ళందరూ కూడా మారిపోతూ ఉంటారు. చంద్రుడు మారిపోతూ ఉంటాడు, 2 రోజులకు ఒకమాట ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు. అది పెద్ద సమస్యగా 2 రోజులు మారిపోతూ ఉంటాడు. అయితే గురువుగారు ఏంటంటే సంవత్సరానికి ఒక మాటే మారుతారు, కొన్ని కారణాల మూలంగా ఆయన వెనక్కి వస్తున్నాడు. ఇప్పుడు అంటే కుంభరాశిలో సంచరించేటువంటి యొక్క గురువుగారు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ ఫలితాలు ఎలా ఉంటాయి అని మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇప్పుడు కుంభరాశి వారికి గురువుగారు ఎక్కడ సంచారం చేస్తున్నారంటే రేపు 14వ తారీఖు అంటే సెప్టెంబర్ 14వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. సామాన్యమైనటువంటి యొక్క ఫలితం ఇంతవరకు కూడా మీకు అది జరుగుతుంది. అయితే సెప్టెంబర్ 14 తర్వాత నుంచి ఆయన ఎక్కడ సంచారం చేయబోతూ ఉన్నాడు అది మనకు కావాలి. సెప్టెంబర్ 14 నుంచి ఇంతవరకు కూడా లోహమూర్తిగా ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉన్నాడు. మీ యొక్క కుంభరాశి వారి కుంభంలోనే ఆయన సంచారం చేస్తున్నాడు. ఆయన ఎవరయ్యా అంటే ద్వితీయ లాభాధిపతి కాబట్టి పర్వాలేదు. మీ రాశిలోనే ద్వితీయాధిపతి లాభాధిపతి అయినటువంటి వాడు సంచారం చేయడం మీకు మంచిది. అయితే 14వ తారీఖు తర్వాత నుంచి ఆయన మకర రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. అంటే మకర రాశి ఇప్పుడు మీ కుంభరాశికి ఏమవుతుందండి, వ్యయ రాశి అవుతుంది. అంటే 12వ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. అయితే ఎలా సంచారం చేస్తూ ఉన్నారు, ద్వితీయ లాభాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు ఈ రాశిలో. అది చాలా గొప్ప విశేషం. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు ఈ 14 తర్వాత దగ్గర నుంచి. అది మీకు చాలా బాగా ఈ మార్పు. ఆయన 14 తర్వాత మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేసేటువంటి యొక్క కాలం ఉందే కుంభరాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది, యోగదాయకంగా ఉన్నది.
ఎందుకంటే ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక. అసలు ఎవరి గురువుగారంటే ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, వాక్కారకుడు, గృహకారకుడు, వాహనకారకుడు, ఇవన్నీ ఆయనవే. పొద్దున్న లేస్తే మనం దేనికోసమైతే ఈ ఇహంలో ఈ పుట్టినందుకం మనం తాపత్రయపడుతూ ఉంటామో వాటి అన్నింటినీ ఇచ్చేటువంటి వాడు, ఇవ్వగలిగినటువంటి వాడు, కారకుడు అయిన వాడు బృహస్పతి గురువుగారు. కాబట్టి ఆయన మీకు చాలా యోగదాయకంగా ఆయన సంచారంలోకి రాబోతున్నాడు సెప్టెంబర్ 14 నుంచి కుంభరాశి వారికి. ఇది గొప్ప విశేషం, మంచి శుభవార్త కుంభరాశి వారికి. గురుగ్రహ అనుగ్రహం ఉంటే మిగతా గ్రహాలన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా పెద్ద ప్రాబ్లమే ఉండదు, అన్నీ అవే సర్దుకుపోతూ ఉంటాయి. ఈ మెయిన్గా గురుబలం ఉండాలి, గురుబలం బాగా ఉండబోతోంది కుంభరాశి వారికి సెప్టెంబర్ 14 తర్వాత నుంచి. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, ఏమండి అక్కడ మకర రాశిలో గురువుగారికి నీచి కదా, మరి నీచిబడినటువంటి యొక్క గురువుగారు ఏమిస్తాడండి మాకు, ఈ ఏదో మీరు అది ఇస్తారు ఇది ఇస్తారు, ధన కుటుంబ విద్యా వాక్కు కారకుడు ఇవన్నీ ఏదో అని చెప్తూ ఉంటారు, ఏమొస్తుంది అని చెప్పి నీచిబడినవాడు ఏమిస్తాడండి. అయితే అక్కడ శని సంచారం చేస్తూ ఉన్నాడు ఆల్రెడీ, ఎక్కడ కుంభరాశిలో, మకర రాశిలో. కాబట్టి ఈయన వెనక్కి వెళ్తే ఆ మకర రాశిలో ఉండేటువంటి యొక్క శనితోటి కూడి సంచారం చేయబోతూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ స్వక్షేత్రంలో సంచారం చేసే శనితో కూడి సంచారం చేస్తూ ఉన్నప్పుడు గురువుగారికి నీచానికి భంగం జరిగి రాజయోగం పడుతుంది, అంటే కుంభరాశి వారికి రాజయోగం పట్టబోతుంది అని అర్థం. చూసారా, కనుక అది మీకు చాలా ఉపయోగకరం. కాబట్టి గురువుగారి యొక్క సంచారం ఓవరాల్గా సువర్ణమూర్తిగా మీకు అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. కుంభరాశి అంటే మీకు వ్యయ రాశి అవుతుంది, శుభవ్యయం జరుగుతుంది, అంటే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. అట్లాగే మీ పిల్లలకి విద్య అది ఏదన్నా చదువుకుంటే దానికోసం కొంత ఖర్చు చేయాల్సి రావచ్చు. లేదా గృహమో ఏదైనా ఇలాంటి అపార్ట్మెంట్ కొనుక్కోవడం ఇలాంటి వాటికి కూడా ఖర్చు చేసేటువంటి అవకాశం ఉంది. ధనాదాయం బాగా ఉంటేనే అసలు ఏదో ఒకటి చేద్దామని అనుకునేది, అసలు ఏమీ మనకి లేకపోతే అసలు తలంపులే రావుగా, ఈ యొక్క అభిప్రాయాలే రావు, ఐడియాలే రావు. కనుక ధనాదాయం కూడా బాగానే ఉంటుంది. అంతకితం మీరు మీ మాట తీరు అంతగా కొంత మార్పులు చేయడం మూలంగా, కొంత సమంజసంగా ఉండకపోవటం మూలంగా అవతల వాళ్ళకి ఆ పని చేయబుద్ధి కాలేదు. అంటే మీ యొక్క మాట తీరు వలన కొన్ని యొక్క సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయినాయి, మీ మాట తీరు వలనే అవి అలా ఉండిపోయినాయి, అయితే అయిపోయేవే. ఈ నెలలో గురువుగారు సువర్ణమూర్తిగా వచ్చారు కాబట్టి, గురువు వాక్కారకుడు కాబట్టి ఆయన మంచి మాటనిస్తాడు, మీకు అనుకున్నటువంటి యొక్క ఫలితాలు లభిస్తాయి తప్పకుండా. ఆ పనులు కూడా అంతగతం అదే వ్యక్తి వలన మీకు కానటువంటి యొక్క కార్యక్రమం ఈ నెలలో సువర్ణమూర్తిగా గురువుగారు వచ్చి మీకు వాక్కు మాట తీరు మీలో మార్పు వస్తుంది కాబట్టి తప్పకుండా ఆ అపరిష్కృతమైనటువంటి యొక్క పనులు పరిష్కారం అవుతాయి, శుభప్రదంగా ముగుస్తాయి. ఎన్ని విశేషాలు ఉన్నాయి, గురువుగారి యొక్క మకర రాశిలో ప్రవేశం చేసినటువంటి సంచార ఫలితం సెప్టెంబర్ 14 నుంచి, అద్భుతమైన ఫలితం కుంభరాశి వారికి. శనిగ్రహ సంచారం ఎలా ఉన్నది, శని సంచారం, శని ఎవరు మీకు, శని మీ రాశి అధిపతి, ఆయనే ఏ రాశికి అధిపతి కూడా శని. కాబట్టి 1-12 రాశులకి అధిపతి అయినటువంటి యొక్క శని అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 12 వాడు 12లోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్, లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఒక మైనస్ పాయింట్. అయితే అక్కడ విశేషం ఏమిటంటే 12 వాడు 12లో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏలి నాడిసిన దోషం మాత్రం లేదు మీకు, వర్తించదు అది. ఎందుకంటే 12 వాడు 12లోనే ఉంటే ఇంకా సంతోషం ఏముందండి, ఏలి నాడిసిన దోషం ఏముంటుంది, ఎవరింటో వాడు సంచారం చేస్తూ ఉంటే దోషం ఏముంటుంది. ప్రభుత్వం వాళ్ళు చెప్పేది ఏమిటి, మీరు బయటికి రాబోకండి, ఇంట్లోనే ఉండండి, సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉంటే మీరు సేఫ్గా ఉంటారు
అనేక చెప్తున్నారు. అలాగే ఆ గ్రహం శని ఆయన ఇంటో పన్నెండు వాడు కుంభరాశికి పన్నెండో రాశి అయినటువంటి మకర రాశిలో ఆయన ఇంటో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు కుంభలోంచి బయటికి రావడంలా. అంటే అర్థమేంటి, ఆయన స్వక్షేత్రంలో పన్నెండు వాడు పన్నెండులో సంచారం చేస్తే అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాడు. ఏనాడు శని దోషం మీకు వర్తించదు, దాని గురించి మీరేం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది? రాహు సంచారం, రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశి అంటే నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు, ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. చూసారా, నాలుగింటి సంచారం చేస్తున్నాడు, ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన అక్కడ ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు? అద్భుతంగా ఉంది, రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు రాహు. ఇందాక గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు, శని పన్నెండు వాడు పన్నెండింటిలో సంచారం చేస్తూ ఉన్నాడు, రాహువు నాలుగింట రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా బాగా ఉంది, బేషుగా ఉంది. సరే, ఇంతవరకు గ్రహాలు నడవడి ఆరు సంచారం మీకు చాలా బాగానే ఉన్నది. అది రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం చెప్పింది. కాబట్టి రాహు యొక్క సంచారం, అసలు రాహు పోర్ట్ఫోలియోలు ఏమిటండి? రాహు ఈ కీళ్ళకి ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ జాయింట్, అంటే జాయింటు జాయింట్స్ కనుక ప్రాబ్లమ్స్, మోకాళ్ళు, కీళ్ళు, తర్వాత స్పాండిలైటిస్ అంటారే, ఇవన్నీ కూడా జాయింట్ నొప్పులవి ఉంటాయి. అంటే రాహు సరిగా లేకపోతే ఈ జాయింట్ నొప్పులకి బాధితుడవుతాడు. రాహు మంచి ఉచ్చ స్థితిలో బాగా అన్ని రకాలుగాను బాగా ఉన్నవాడైతే వాడి పరిస్థితి ఏమిటి? ఈ వాడు వైద్యుడు అవుతాడు, వీటి మీద వైద్యుడు అవుతాడు. దాని స్పెషలిస్ట్ అనమాట, జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్ అవుతాడు ఆయన. ఈ రాహుగ్రహము మిగతా కొన్ని గ్రహాలు కూడా ఉంటాయి, అవి కూడా బాగా ఉన్నప్పుడు వైద్య వృత్తిలో ఇది స్పెషలైజేషన్ తీసుకుంటాడు ఆయన. జ్యోతిశాస్త్రం కూడా అలా అన్వయం చేసుకోవాలి, అందుకంటే ఏం లేదు. కాబట్టి తర్వాతనేమో రాహు అంతకైతే ఏదైనా థైరాయిడ్ ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు కూడా అది నార్మల్గా వస్తుంది, ఏం భయపడాల్సిన పని లేదు. అట్లాగే స్త్రీలకి కూడా కొద్ది ఏదో పీసీఓడి ప్రాబ్లమ్స్ అవి ఉండవచ్చు అలాంటి వాళ్ళకి. తర్వాతనేమో ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్ వాళ్ళకి కూడా రాహు ఇప్పుడు కొద్దిగా అనుకూలమైనాడు కాబట్టి యుక్త ఆహార విహారస్య అని చెప్పిన ఆహార విహారాదుల్లో మీరు మార్పు తెచ్చుకుంటే రాహు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా మీకు తగ్గుతాయి స్త్రీలకి. ఇది రాహు యొక్క విశేషాలు. కేతువు యొక్క విశేషాలు ఏమిటి? కేతువు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఇప్పుడు? వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశి మీకు ఈ యొక్క కుంభరాశి వారికి ఏమవుతుందండి? పదో రాశి అవుతుంది, అంటే రాజస్థానం అవుతుంది. రాజస్థానంలో కేతువు ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, చాలా శుభంగా ఫలితాలు ఉంటాయి అని చెప్పి శాస్త్రమే చెప్పింది. కనుక మీకు కేతు సంచారం కూడా చాలా బాగుంది. రాహుకేతువుల యొక్క సంచారం నాలుగింట పదింట అద్భుతంగా ఉన్నది. తర్వాత గురువుగారు సువర్ణమూర్తిగా అద్భుతంగా ఉన్నాడు, శని పన్నెండు వాడు పన్నెండులో ఉండటం మూలంగా చాలా బాగా ఉన్నాడు. నాలుగు గ్రహాలు ఇప్పటికి కుంభరాశి వారికి బాగా ఉన్నాయి. రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంది? రవి సంచారం, రవి ఏడింటి సంచారం చేస్తూ ఏడు వాడు మీ యొక్క కుంభరాశి వారికి సప్తమాధిపతి రవి. ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు? ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఒకటి నుంచి పదిహేడు వరకు సింహరాశి అంటే ఏడు వాడు ఏడులోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది మనకు ముఖ్యమైన పాయింట్. అసలు రవి పోర్ట్ఫోలియో ఏమిటి? ఆయన ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని ఆరోగ్యకారకుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి. అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం. ఏమన్నా ఎక్కడ పడితే అక్కడ భారతదేశం మొత్తం మీద అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లోనూ ఒక్కొక్క పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయనుకోండి ఆయనకి, మల్టీ మిలియనీరు బోర్డు అని లక్షల కోట్లు మూలుగుతూ ఉంటాయి. బంగారం ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ వాళ్ళ మెడలో కూడా ఉంటుంది, ఏ మొయిలేడు పక్కన పెట్టుకుంటాడు. ఇంత ఐశ్వర్యం ఉన్నది, బాగానే ఉంది. కానీ ఆయనకి అర్ధ లీటర్ తప్పితే మేము ఎక్కువగా వాడకూడదండి వాటర్ అంటారు. అలాగే స్వీట్ తినకూడదండి అంటారు. తర్వాత నీకు సాల్ట్ తగలకూడదండి అంటాడు.
చింతపండు మీకు తగిలితే లోపల అల్సర్ ఉందండి, మీకు పనికిరాదండి అంటాడు. ఏంటి మరి ఏం జీవితం అది? అదృష్టమా? కాదు. కానీ అదృష్టమా అంటే ఉన్నాయి, అన్ని అదృష్టాలు ఉన్నాయి, కానీ అనుభవంలోకి లేదు. ఎందుకని? ఆ యొక్క ఆరోగ్య భాగ్యం లేదు కాబట్టి. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు కనుక ఆరోగ్య భాగ్యాన్ని మీకు మీరు పొందుతారు రవి యొక్క సంచారం మూలంగా. కనుక ఆ భాగ్యం ఉంటే చాలండి, ఏదో 100 రూపాయలు తెచ్చుకుంటాడు హాయిగా, ఏదైనా వాళ్ళకి కావాల్సిన ఇంట్లో పప్పు ఉప్పు అని తెచ్చుకుంటాడు, 3 రోజులు హాయిగా ఆనందంగా బతుకుతాడు, చక్కగా వేళకి భోజనం చేస్తాడు, కడుపు నిండా భోజనం చేస్తాడు, కంటి నిండా నిద్రపోతాడు, సుఖంగా ఉంటుంది వాడి ప్రాణానికి. అంతకంటే ఏమిటి అదృష్టం? కోరికలు పెరిగిన కొద్దీ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చేటువంటి ఎక్కువవాడు శని సప్తమాధిపతి, సప్తమంలోనే స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కుంభరాశి వారికి సెప్టెంబర్ 1 నుంచి 17 వరకు కూడా ఆరోగ్య భాగ్యం బాగా ఉన్నది. మరి ఆ 17 తర్వాత 17వ తారీఖు సాయంత్రం 4:30 నుండి కూడా కన్యారాశిలో ప్రవేశం చేస్తాడు రవి. అది కన్యారాశి అంటే 8వ స్థానం అవుతుంది వీరికి కుంభరాశి వారికి. అష్టమ స్థానంలోకి రవి వస్తున్నాడు. అష్టం అంటే ఆరోగ్య స్థానంలోకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి అది కూడా బాగానే ఉంటుంది. పైగా అతనికి మిత్రక్షేత్రం అయింది. ఏంటంటే కన్యారాశికి అధిపతి బుధుడు, బుధ రవి బుధుడు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి పర్వాలేదు. కాబట్టి ఓవరాల్గా యొక్క ఈ కుంభరాశి వారికి రవి సంచారం 1 నుంచి 17 నుంచి నెలాఖరు వరకు కూడా చాలా బాగా ఉంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచి బాగానే ఉంటుంది. కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? కుజగ్రహ సంచారం, అసలు కుజుడు ఎవరు మీకు? 3వాడు 10వాడు, తృతీయ దశమ స్థానాధిపతి. ఇప్పుడు వాడు ఏ విధంగా ఎక్కడున్నాడయ్యా? 1 నుంచి 4 వరకు సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది మిత్రక్షేత్రం, అది సామాన్యమైనటువంటిది, అది అయిపోయింది. తర్వాత 5వ తారీఖు నుంచి కూడా, ఇది గొప్ప విషయం, 5వ తారీఖు నుంచి కూడా కన్యారాశిలో ప్రవేశం చేస్తాడు. అది కూడా అంటే 8 సంచారం చేయబోతూ ఉన్నాడు. అది కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు, కానీ పెద్దగా ఆశించడానికి వీల్లేదు. మొత్తం మీద కుజగ్రహ సంచారం మాత్రం ఏదో సామాన్యం తప్ప పెద్దగా లేదు. ఇకపోతే అందుకనే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోండి. ఈ యొక్క రాశి వాళ్ళు కుంభరాశి వారు, ఆది శంకరాచార్యుల వారి యొక్క రచన, అది ఆయన రచన అంటే కానీ ఆయన మనకి పెట్టిన భిక్ష, అది యూట్యూబ్లోకి లాగిన్ అవ్వండి. సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది శంకరాచార్య అని పెడితే వస్తుంది. చక్కగా తప్పకుండా చదువుకోండి. సెప్టెంబర్ 1 నెల అంతా కూడా, తర్వాత కూడా చదువుకోండి, చదువుకోవద్దని కాదు, తప్పకుండా ఈ సెప్టెంబర్ 1 నెల కుంభరాశి వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. కుజుడి యొక్క అనుగ్రహం పొందటానికి, కుజుడి యొక్క సంచారం వల్ల సామాన్య ఫలితాలుగా ఉన్నాయి కనుక కుజుడిని ఆరాధన చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధన చేసుకోవాలి. శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది? శుక్రుడు ఏ స్థానాధిపతి మీకు? 4, 9వాడు, చతుర్థ భాగ్యాధిపతి. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు 1 నుంచి 6వ తారీఖు వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అది 8 సంచారం. అయితే శుక్రుడికి అది మిత్రక్షేత్రం కాబట్టి చాలా బాగా ఉంటుంది, పర్వాలేదు. అంటే భాగ్యాధిపతి ఆరోగ్య స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు, అది మిత్రక్షేత్రము. అప్పుడు ఏం చెప్పాలి? భాగ్యాధిపతి ఆరోగ్య స్థానంలో సంచారం చేస్తుంటే ఆరోగ్యానికి భాగ్యం పట్టిందంటే ఆరోగ్యం బాగానే ఉంటుందని అర్థం. అన్వయం చేసుకోవటంలో కూడా జ్యోతిష శాస్త్రంలో చాలా కష్టం. అది దాన్ని మనం ఇష్టం వచ్చినటువంటి యొక్క అర్థాలు చెప్పుకోకుండా దాన్ని కరెక్ట్గా అన్వయం చేసి చెప్పుకుంటే బాగుంటుంది. అలాగే 6వ తారీఖు ఉదయం 8:26 దగ్గర నుంచి తులారాశిలో ప్రవేశిస్తాడు శుక్రుడు. అది తులారాశి స్వక్షేత్రం ఆయనకి, అంటే భాగ్యాధిపతి భాగ్యంలోనే సంచారం చేయబోతూ ఉన్నాడు. అది గోచారరీత్యా గోచార శుక్రుడు 9 కనుక సంచారం చేసినట్టయితే ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. కాబట్టి శుక్రుడు ధనలాభాన్ని ఇచ్చేటువంటి యొక్క స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నారు. 6వ తారీఖు నుంచి మీకు సంచారం నెలాఖరు వరకు కూడా, సెప్టెంబర్ 1 నెలంతా కూడా చాలా యోగకారకుడుగా ఉన్నాడు శుక్రుడు. స్త్రీలందరికీ కూడా గొప్ప యోగకాలం
వారు ఏది పట్టిందల్లా బంగారంగా ఉన్నట్టుగా ఉంటుంది. వారి పనులను నెరవేరుతాయి. వారు గృహోపకరణాలన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటారు. అలాగే విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. చక్కగా సంసారాన్ని దిద్దుకుని ఆనందమయమైనటువంటి యొక్క జాంసారిక జీవనాన్ని గడుపుతారు స్త్రీలందరూ కూడా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మూలంగా. అలాగే బుధగ్రహ సంచారం ఎలా ఉంది? బుధగ్రహ సంచారం 1 నుంచి 21 వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఎవరయ్యంటే 5, 8 వాడు. కాబట్టి 5 అంటే సంతాన స్థానం, 8 అంటే ఆరోగ్య స్థానం. అంటే ఆయన అష్టమాధిపతి అవుతాడు. అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. పైగా ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇది కూడా మీకు ఆరోగ్యం గురించి చాలా బాగానే ఉంది. ఇంకోటి విశేషం ఏంటంటే బుధుడు గనక, గోచార బుధుడు గనక 8 సంచారం చేస్తున్నట్టయితే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పింది శాస్త్రవచనం. కనుక ఆ రీత్యా కూడా మీకు సుఖ సంతోషాన్ని పెంచిపెట్టబోతూ ఉన్నాడు బుధుడు. ఈ నెల 1 నుంచి 21 వరకు కూడా అటువంటి విశేషాలు ఉన్నాయి. 21 తర్వాత నుంచి కూడా తులారాశిలో సంచారం చేస్తాడు. ఆ సంచారం కూడా బాగానే ఉంటుంది. తర్వాత వ్యాపారస్తులకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి 14వ తారీఖు దగ్గర నుంచి కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకి, వైద్యులకి, న్యాయవాదులకి బాగానే ఉంది. చేతివృత్తిదారులకి కూడా బాగా ఉంది. నిరుద్యోగులకు కొద్దిగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయులకి కూడా చాలా బాగా ఉన్నది. తర్వాత కనుక ఈ రంగంలో వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉన్నది. మాసాధిపతుల గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు ధనిష్ఠా నక్షత్రం వారికి ఇప్పుడు కుంభరాశిలో అంటే 3-4 పాదాల వారికి 1 నుంచి 8 వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు. 9 తర్వాత నుంచి కూడా గురుడు మాసాధిపతిగా ఉంటాడు. ఇప్పుడు శుక్రగురులు ఇద్దరు కూడా శుభగ్రహాలే, బాగానే ఉంది. ధనిష్ఠా నక్షత్రం వారికి బాగుంది. అంటే వీరు ఇందాక చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య, అది మీరు యూట్యూబ్లో తీసుకోండి. 33 శ్లోకాలు ఉంటాయి. సదాబాల రూపాపి విఘ్నాద్రిహం త్రీ, చక్కటి శ్లోకం వింటుంటేనే ఎంత లలబీగా ఉంటుంది మనలో. ఒక చక్కటి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అది వింటూ ఉంటే. అటువంటి భుజంగ స్తోత్రాన్ని తప్పకుండా కంపల్సరీగా నాయందు మీరు ఒక అభిమానాన్ని ఉంచి నేను చెప్పాను కనుక తప్పకుండా మీరు చదువుకోండి, మీకు బాగుంటుంది ఈ నెల అంతా కూడాను. తర్వాత లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణ చేసుకోండి, గురు స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. శతభుష నక్షత్రం వారికి 1 నుంచి 8 వరకు కూడా రవి మాసాధిపతి, 9 నుంచి చంద్రుడు మాసాధిపతి. రవిచంద్రుడు కూడా శుభగ్రహాలే. కాబట్టి శతభుష నక్షత్రం వారు దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి. దేవీ కవచం ఉంది, దేవి కీలకం ఉంది, దేవి అర్గడ స్తోత్రాలు ఉన్నాయి. అది యూట్యూబ్ ఆన్ చేస్తే మహానుభావులు చదివిన ఉన్నాయి. ఆ చదివితే వారే గురుముఖతగా మనం వారి ద్వారా మనం చెప్పుకున్నామని చెప్పారని అది వినండి. తర్వాత అంటం ప్రారంభం చేయండి. పుస్తకాలు కూడా బోర్డు ఉన్నాయి. దేవి మహత్యం అనే పుస్తకం ఉంటుంది, అది మీ అంతరం మీరు చదువుకోకుండా ఎవరినైనా పెద్దవారి చేత అనిపించండి. ఇదిగో ఈ యొక్క యూట్యూబ్లో వస్తుంది కాబట్టి మహానుభావులు వారు చదివారు కాబట్టి వారితో పాటు మీరు అంటున్నారు కాబట్టి మీరు కూడా గురుముఖతగా నేర్చుకున్నట్టుగానే అవుతుంది. అది చదువుకోండి. దుర్గాస్తోత్రం, అర్జున కృత దుర్గాస్తోత్రం ఉంది, ధర్మరాజకృత దుర్గాస్తోత్రం ఉంది, ఇలా చాలా ఉన్నాయి. దుర్గా ద్వాదశనామ స్తోత్రం ఒకటి ఉంది. ఇలా దుర్గా స్తోత్రాలు అనేవి, దుర్గా అష్టోత్రం చదువుకోండి లేకపోతే చాలా బాగుంటుంది, తప్పకుండా చదువుకోండి. తర్వాత సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి. ఆదిత్యోదయ స్తోత్రం బుద్ధున చదువుకోవటం, సూర్య అష్టోత్ర శతనామాలు చదువుకోవటం, ఓం సూర్యాయ నమః నోటి 8 జపం చేసుకోండి ఈ మంత్రాన్ని, అద్భుతంగా ఉంటుంది. తర్వాత లక్ష్మీ అష్టోత్రం ఒకటి చదువుకోండి. పూర్వభాద్ర నక్షత్రం వారికి 1-2-3 పాదాల వారు కుంభరాశిలో ఉంటారు. వాళ్ళకి 1 నుంచి 8 వరకు కూడా రాహువు మాసాధిపతి, 9 నుంచి కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు. పూర్వభాద్ర నక్షత్రం వారికి గురుస్తోత్రం చదువుకోండి చక్కగా. దేవానాం త్రిషీణాం చ గురుంకాం త్రిసన్నిభున్నది. ఆ నవగ్రహాల్లో గురుస్తోత్రం తీసుకుని 21 పర్యాయం చదువుకోండి. అలాగే రాహుకి ఇందాక చెప్పుకున్నట్టుగా దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి. దేవి కవచం కీలకం అర్గడా ఉంది. యూట్యూబ్ ఆన్ చేసి అది వినండి. గురుముఖత మనం చదువుకుంటున్నట్టుగా భావన చేసుకుని
వారు వారు చదివిన మహానుభావులు పండితులు చదివారు ఆ యూట్యూబ్లో. దాన్ని కూడా మీరు అనుకుంటూ ఉండండి, వినండి, మీరు కూడా అనుకోండి. అదే గురుమంతగా మనం అనుకున్నట్టు, లేదా ఇంటి దగ్గర ఏదైనా పండితులు వారు ఉంటే వారి చేత ఒక్క మాట మొదటి లైన్ అనిపించుకుని చదువుకోండి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, అన్నీ కూడా శుభంగా జరుగుతాయి. ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 8, 2, 3, 6, 9 బుధ గురు శుక్ర శనివారములు కలిసి వస్తాయి. కుంభరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుగుణో భవంతు స్వస్తి.